అత్యంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కలియుత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీకి అధ్యక్ష కార్యదర్శులకి మాజీ అధ్యక్ష కార్యదర్శులు సహాయ కార్యదర్శులు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా చేయడానికి వచ్చినటువంటి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వానికి అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి సమన్వయ కమిటీ చైర్మన్ బాలగన్ బాలరాజు గౌడ్ గారు గౌడ హాస్టల్ సలహాదారులు గౌడ సంఘం సీనియర్ నాయకులు చింతల మల్లేశం గౌడ్ గారు గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గారు గౌడ సంఘాల నాయకులు మన రామోహన్ గౌడ్ గారు అన్ని సంఘాల నాయకత్వం అంతా కూడా ఆదరైంది డాక్టర్ సాబు విజయ కుమార్ గారు సుప్రజ హాస్పిటల్ వారు ఈ సంఘం ఫౌండర్స్ లో కీలకంగా ఉన్నటువంటి భీమగాని చంద్రయ్య గారు అబ్బగాని భిక్షం గారు అధ్యక్ష కార్యదర్శులు ఎంవి రమణ గారు వెల్లగొండ వెంకటేశ్వర గారు మిగతా నాయకత్వానికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సమస్యలు వాటికి సంబంధించిన అనేక సందర్భాల్లో ధర్నాల రూపంలో ఆయా సందర్భాల్లో వ్యక్తపరచడం ఆ జోలికి పోకుండా ఈ సంఘంతో ఇంతకుముందే చాలాసార్లు చెప్పుకున్నట్టుగా ఇది నా మాతృ సంస్థ సంఘం నేను ఇక్కడి నుండే ఎదగడం గాని ఈ రోజు మాట్లాడే మీ ముందు మైకులో మాట్లాడుతున్నంటే దాని ప్రధాన కారణం కలియుత కార్మిక సంఘమే ఈ సంఘాన్ని దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వైపు కూడా గతంలో కొంత స్తబ్దతో ఉన్న కార్యక్రమాలు నిర్వహించడంలో కొంతకాలం వెనుకబడిన ఎంవి రమణ గారు అదేవిధంగా బెల్లంకొండ వెంకటేశ్వర్ల గారు నాయకత్వం వహిస్తున్న సందర్భంలో ఎంతో చురుకైన పాత్ర పోషిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కలియుత కార్మిక సంఘానికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్లనే అనేక సంవత్సరాలు ఈ వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఈ సంఘంలో మేము కూడా దాదాపు 94 నుండి 2005 వరకు కూడా కొనసాగడం జరిగింది కొన్ని అనివాల్య కారణాల రీత్యా మళ్ళా కలియుత ఉత్తర సంఘం నేను పెట్టుకోవడం అయినా సరే ఆ సోదర భావంతో ఈ సంఘానికి మేము చేదోడు వాదోడుగానే ఉంటున్నాం ఇక ముందు కూడా మా తెలంగాణ గౌడ కలియుత సంఘాల సమన్వయక పక్షాన కలియుత ఉత్తిదారుల సంఘం పక్షాన సంఘానికి ఎలాంటి అవకాశాలు ఉన్నా అన్ని రూపాల్లో సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా సంఘీభావాన్ని ప్రకటిస్తూ సెలవు తీసుకుంటాం.